సార్, చాలామంది అంటూ ఉంటారు మేము ఏదైనా పని చేస్తూ ఉంటాము, బట్ అది మర్చిపోతూ ఉంటారు. అంటే ఈ మధ్య మనకి సెల్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా వస్తువులు అన్నీ వస్తూ ఉన్నాయి ఆటోమేటిక్గా. సో వాటితో పాటు మనం అనేది బుర్ర వాడడం మర్చిపోయాం. ఇదివరకు అసలు క్యాలిక్యులేటరు అవి కాకుండా నోటితోనే లెక్కలు చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అన్ని క్యాలిక్యులేటర్స్, సెల్ ఫోన్స్ వీటితోనే మనం డిపెండ్ అయిపోయాం. మనం వాడట్లే, ఒక్కోసారి అది పనిచేయట్లేదు కూడా, మెమరీ లాస్ లేకపోతే గుర్తుండట్లేదు, ఇలాగ చాలా చాలా చెప్తున్నాం. అసలు దాని మీద వాడకపోతే అంతా వృధా అంటారు కదా, వాడితే అంతా వెంకటేశ్వరత్వమే, వైభవమే అంటారు. సో ఒకసారి ఒక కథను ఏం చేశాడంటే, తన కొడుకు బుద్ధిమాంద్యం అంటే మెంటల్ రిటార్డేషన్ ఉండడం చేత మ్యూజియంకి వెళ్ళాట బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. ఫస్ట్ వెళ్ళి ఈ బ్రెయిన్ ఎంత ఖరీదు అంటే ఇది 1 లక్ష రూపాయలు అన్నాడు. ఏమిటంటే ఇతను పోయట్, బాగా రాస్తాడు, ఇతని మెదడు చాలా వాల్యుబుల్. నెక్స్ట్ ఒక క్రికెటర్, మంచి క్రికెటర్ది, 1 కోటి రూపాయలు అన్నాడు. అలా వెళ్తూ వెళ్తుంటే చివరికి ఒక పాకిస్తానీ పొలిటీషియన్ది దగ్గరికి వచ్చిన తర్వాత ఇది 10 కోట్లు అన్నాడ. ఏమంతా అంటే ఈయన జీవితంలో ఎప్పుడు వాడలేదు దీన్ని అన్నాడట. సో వాడాలి. సో మనము ఏం చేస్తామంటే, మన జీవితంలో జరిగినటువంటి మంచి మంచి విషయాలను నిద్రపోయే ముందు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే, ఎందుకంటే మీ పేరు అడిగితే మీరు మర్చిపోయానని చెప్పరు. అనవసరమైన విషయాలను మనం మర్చిపోతుంటాం, మనకు అవసరం అనేది రావాలి. అందుకే మనకు జీవితంలో ఏమేమి అవసరమో, ఏవేవైతే ఆనందాలను కలగజేస్తున్నాయో వాటిని గుర్తు తెచ్చుకుంటుంటే బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అది నిద్రకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఏదైనా కానీ మెమరైజ్ చేసుకోవడం ద్వారా మంచి విషయాలను మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అలానే మంచి రిలాక్స్ అవుతాము. ప్లస్ అలా గుర్తు తెచ్చుకోవడం ద్వారా మన మెమరీ అనేటువంటిది కూడా మనకు చాలా డెవలప్ అవుతూ వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయండి. సెకండ్ థింగ్, చాలామంది కీ మేము మర్చిపోయాము, ఎక్కడో కనపడడం లేదు, ప్రతి చివరికి వచ్చేటప్పటికి ఎంతో గొడవ చేస్తుంటాం, ఎక్కడుంది నా కీ, ఎక్కడున్నాయి నా సక్సెస్, లేదా ఎక్కడ అనేసి పెట్టినటువంటి మీరు ఆ ప్లేస్ ఎప్పుడు కూడా ఒకే ప్లేస్లో పెడుతున్నటువంటిది అలవాటు చేసుకుంటాం. థర్డ్, మీరు మెమరైజ్ చేసుకుంటుండాలి మంచి మంచి విషయాలను, కొంత పేర్లను గుర్తు తెచ్చుకోవడం రోజు ప్రయత్నం చేయండి. ఇలా చేస్తుంటే అప్పటికి మీకు గుర్తు రాకపోయినా కొద్దిసేపటి తర్వాత తప్పకుండా ఈ 3 విషయాలు. నెక్స్ట్ 4th మీకు చెప్పాను, 4:1 బ్రీదింగ్ చెప్పాను, లేదా ఒక మెడిటేషన్ చెప్పాను, వీటిని చేస్తుంటే ఈ ఫోకస్ అనేది, మెమరీ అనేది ఇంటర్లింక్డ్. ఓకే, ఈ 4 పద్ధతులు, దర్ ఆర్ సో మెనీ 25 టెక్నిక్స్ ఉన్నాయి. ఈ 4 పద్ధతులను చేస్తుంటే మీకు అల్జీమర్స్ అనేటువంటి డిసీజ్ రాదు. చాలా వరకు వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే అన్నింటినీ మర్చిపోతుంటాం, దేహం ఉన్న ముందన్నటువంటి విషయం మర్చిపోతాం, ఇంట్లో పెళ్ళాముందన్నటువంటి విషయం కూడా మర్చిపోతాం. అలాగా అవసరమైనటువంటి వాటిని మనం గుర్తు తెచ్చుకునేటువంటి ఈ టెక్నాలజీ, బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మెమరైజ్ వాట్ ఆల్ ద బెస్ట్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్, ఆ రోజు ఏం జరిగాయి. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు మన కోపం వస్తుందంటే భర్త మీద, ఆయన నన్ను ఎప్పుడూ నన్ను ద్వేషిస్తున్నాడు, మాటలు అంటున్నాడు అంటున్నాం, కానీ ఎప్పుడో వారానికి ఒకసారి నా ఇలవ్ యూ చెప్తున్నాడు కదా, అవసరం రోజు కాకపోయినా 2 రోజులకు వచ్చేసి మనీ తెచ్చిస్తున్నాడు కదా. ఇలా మంచి మంచి విషయాలను మనం గుర్తు తెచ్చుకుంటుంటే ఆ ప్రేమ కావచ్చు, లేకపోతే వారిని గుర్తు పెట్టుకోవడం. అందుకే నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు చూడు అంటాం భార్యాభర్తల సంబంధంలో. ఆ గుర్తింపు గౌరవం ఎప్పుడు వస్తుందంటే రోజు జ్ఞాపకం తెచ్చుకోవడం ద్వారానే వస్తుంది. ఇలా చేస్తుంటే సత్సంబంధాలు బాగుంటాయి, జీవితం కూడా బాగుంటుంది.